నమస్తే, వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లాలో మరో ఘరాన మోసం బయటపడింది. మంగళగిరిలో బంగారు నగలను తయారు చేసే ఓ వ్యక్తి 40 లక్షల విలువ చేసే నగలతో ఉడాయించిన ఘటన తీవ్ర కలకలు రేపుతోంది. కొల్లి శివరాజు అనే బంగారు వర్తకుడి దగ్గర పడవల ప్రదీప్ అనే వ్యక్తి బంగారు నగల తయారీ పనులు చేస్తున్నాడు. కొంతకాలంగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న ప్రదీప్ ఇవాళ 40 లక్షలు విలువ చేసే బంగారు నగలతో ఉడాయించాడు. ఉదయం షాపుకు వచ్చిన యజమాని విషయం గుర్తించి షాక్ అయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రదీప్ కోసం గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో మంగళగిరిలో ఇలాంటి ఘటనలు తరచూ కలవరపెడుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కేసుల్లో నిందితులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం, మరికొన్ని కేసుల్లో నిందితులు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చేరడం వంటివి పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏమాత్రం పెదవి విప్పడలేదు. ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తీసుకెళ్లిన నిందితులు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. చోరీ చేసిన బంగారాన్ని అనధికారికంగా రికవరీ చేసి ఎంతో కొంత యజమానికి అప్పజెప్తున్నారని వాదనలు వినపడుతున్నాయి. చిన్న చిన్న చోరీ కేసుల్లో సైతం ప్రెస్ మీట్లు పెట్టి వివరాలు వెల్లడించే పోలీస్ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో చోరీలు జరుగుతున్నా వివరాలు బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. జీ చంద్రిక, గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతం చేనేత పరిశ్రమ తర్వాత బంగారు ఆభరణాల తయారీ కూడా అక్కడ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ బంగారు ఆభరణాలు వ్యాపారి బంగారం తీసుకొని సుమారు 40 లక్షల రూపాయల సరిపడా బంగారంతో పడవ ప్రదీప్ అనే బంగారు తయారు చేసే వ్యక్తి పరారయ్యారు. ఇది ఇక మంగళగిరిలో ఈ మధ్యకాలంలో ఇలాంటి సెక్టర్లో చాలా జరుగుతున్నాయి. కొద్ది నెలల క్రితం ఇది 4-5 గంటలు కూడా మనం చూడవచ్చు. గత కొద్ది నెలల క్రితం వ్యక్తి ఈ బంగారు వ్యక్తి అనుమానాస్పద మృతి చెందటం, పోలీసులు అతను విచారణ సమయంలో కూడా మృతి చెందినా కూడా దీనిపై కూడా ఎలాంటి కేసులు లేకపోవడం ఇప్పుడు విమర్శలు తలెత్తిస్తుంది. అయితే మంగళగిరి ప్రాంతంలో ఈ బంగారం వ్యాపారం బిల్లు లేకుండా అనధికారికంగా జీరో వ్యాపారం జరుగుతుందో దీనిపై కూడా కేసులు నమోదు చేయించుకుని అధికారికంగా ఎక్కడ వాటిని రికవరీ చూపించట్లేదు. తిరిగిన వ్యక్తి బంగారం కూడా అనధికారికంగా ఆ బిల్లులు లేని బంగారం కావడంతో కూడా వాళ్ళ పోలీసులతో లాలూచి పడి ఆ రికవరీ చేసిన దాన్ని కొంత పోలీసులకు కొంత బంగారు యజమానులకు కట్టబెట్టే విధంగా కూడా అక్కడ రాజీ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పరారైన పడవ ప్రదీప్ పై కూడా యజమాని కొల్లి శివనాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసు అయిన కేసు నమోదు చేసి అధికారికంగా రికవరీ చూపుతారా లేక గతంలో మాదిరిగా అతను కొట్టుకొని యజమానితో లాలూచి పడి ఎంత వారికి అనధికారిక రికవరీ చూపిస్తారని కూడా ఇప్పుడు చూడాల్సిన స్థితి అయితే ఉంది. మంగళగిరి పోలీసులకు ఈ బంగారు వ్యాపారులు ఈ బంగారం కేసు వారికి పెద్ద పెద్ద ఆదాయ వనరులు కూడా మారినట్టు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రిక, థ్యాంక్ యూ. సాంబశివరావు.